గారు వివరం తెలియకుండా ఎందుకు రుద్దుతున్నారు ఆదిరేన అనేది సరే అంటే తర్వాత మధ్య షాపులు ఓపెన్ చేస్తారని లేదు లేదు ఇక్కడ శ్రీరామ్ గారు చెప్పింది మీకు కంక్లూడ్ చేయాలి ఎలా అంటే శ్రీరామ్ గారు చెప్పింది ఏంటంటే 6 గంటల నుంచి 12 గంటల దాకా మధ్య షాపులు తెరిస్తే ఆ టైం లో కిక్కిరిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజేంద్ర గారు ఏనండి రాజేంద్ర గారు చెప్పండి చెప్పండి వెంకట గారు మీరు చెప్పింది మేము వింటున్నాం ఇప్పుడు ఆయననే విధానం ఏంటంటే 12 గంటల తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేస్తుంటే మద్యం కావాలని చెప్పేసి బయటకు వస్తారు ఎలా కంట్రోల్ చేస్తారన్న ధోరణిలో మాట్లాడారు 12 గంటల తర్వాత షాపులు ఓపెన్ చేస్తారని ఆయనకి ఎవరని చెప్పారండి అంటే మీకు ఇక్కడ దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఒక నిమిషం నా మాట వినండి ఒక 6 గంటల నుంచి 12 గంటల దాకా షాపులు తెరిస్తే అక్కడ ఆ జనం ఎక్కువగా గుమ్ముడే అవకాశం ఎక్కువ ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి పెరగొచ్చు గతంలో కూడా మా అన్లాక్ తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎక్కువ అక్కడ సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయలేదు దానికి సంబంధించి టీచర్లను కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ అలా కాదని 12 తర్వాత కూడా డే అంతా మద్యం షాపులు ఓపెన్ చేస్తే విచ్చలవిడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఎలాగన్నా సరే ఇక్కడ మద్యం షాపుల దగ్గర కాస్త ఉధృతి పెరిగే అవకాశం ఉందని శ్రీరామ్ గారు విశ్లేషణ రైట్ థ్యాంక్ యూ అండి వెంకట గారు మరో కాలం రండి సత్య గారు హైదరాబాద్ నుంచి సత్య గారు నమస్తే నమస్తే అండి నమస్తే సత్య గారు హలో చెప్పండి సత్య గారు మీ అభిప్రాయం ఏంటి నా ఇప్పుడు మన నాయుడు గజేంద్ర అన్న గారు మాట్లాడుతున్నాడు ఆరు గంటలకు షాపులు తీయాలి మధ్య షాపులు అని చెప్పి మాట్లాడుతుండు ఇప్పుడు 6 గంటలకే మెడికల్ షాపులు కనుక ఎమర్జెన్సీ మెడికల్ షాపులు తీసినట్టు ఎలా 24 గంటలు తీసి పెడితే బాగుండు కదా నా అభిప్రాయం సత్య గారు 24 గంటలు తీసి పెడితే బాగుండే కదా 24 గంటలు తీసి పెడితే ఖచ్చితంగా మళ్ళీ ఈ వంకతో బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఉంటాయండి మరి అవి తాగొద్దనే చెప్తుండే మద్యం నిషేధం బంద్ చేస్తామని అంటుండే మొత్తం బంద్ పెట్టుకుంటే అయిపోద్ది కదా అది 6 గంటలకు తీసేది ఎందుకు 2 గంటలు ఇచ్చేది ఎందుకు అవన్నీ ఎందుకు మొత్తం బంద్ పెడితే ఇవాళ రారు కదా అక్కడికి అని నా అభిప్రాయం అండి రైట్ థ్యాంక్ యూ అండి సత్య గారు మరొకళ్ళు రండి మల్లికార్జున్ గారు విశాఖపట్నం నుంచి సార్ నమస్కారం సార్ రాజేంద్ర గారు మీకు శ్రీరామ్ సార్ కి మిగతా మిగతా పెద్దలకి నమస్కారం సార్ నమస్తే అండి మళ్ళీ సార్ ఈ లోకేష్ గారు ఇప్పుడు ఆయన తీరు మన ప్రభుత్వం ఏచ్చేస్తే దానికి వ్యతిరేకించడం తప్ప ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వడం తెలియదు సార్ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సూచన ఏదైనా ఇస్తే దాన్ని పాటించారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తారు సార్ వ్యక్తి వ్యవస్థ బాధ్యత కన్నా వ్యక్తిగత బాధ్యత ముఖ్యం సార్ ముందు ఎటువంటి సిచ్యువేషన్ అప్పుడు మనందరం ప్రభుత్వాలకు సహకరించాలండి ఇప్పుడు బ్రాంచ్ షాపులు ఆరిడి పెరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వ నివేదిక ప్రకారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన విలువల ఆధారం ప్రకారం నేను నేను ఆధారపూర్వకంగా మీకు చెప్తాను కావాలంటే మీకు ఇది పంపిస్తా కూడా 2020 సెప్టెంబర్ మద్యం కాలం విలువ ఏదైతే మద్యం విలువ ఉంటుందో మజ్జిగ అమ్మకాలు ఉంటాయో 45% పెరిగింది ఇప్పుడు 2 సంవత్సరాల కింద సార్ అవుతా ఇప్పుడు కరోనా కష్టకాలం ఎన్నిటిలోనూ ప్రభుత్వానికి కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా సార్ ఆయన కంపల్సరీ ఆయన తీసుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఇచ్చారంటే అనుకుంటారు సార్ ఆయన ఆయన మీద మాకు నమ్మకం ఉంది సార్ పూర్తిగా రైట్ థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు మచిలీపట్నం నుంచి సార్ నమస్తే అండి నమస్తే అండి ఆ మద్యం రేట్లు విపరీతంగా పెంచి ఏంటంటే సొంత మద్యాలు తయారు విజయసాయి మద్యాలు తయారు చేసి ఏ ఇలాంటి మందులు పెడితే దొరక మామూలు బ్రాండ్ ఉన్నప్పుడు ఇంత మంది చావలా ఇక్కడ అర్థమైన మందులు తాగి బారులు దగ్గర పడిపోతున్నారు ఇంకో విషయం అంటే ఒకవేళ బారు ఇవ్వడం చేత తీసుకెళ్ళి కరణ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఏమండి ఇంత రేట్లు పెంచి ఇలా జనాల సొమ్ము ఈ రక దొబ్బి అమ్మ ఒడిను నాన్న ఒడి ఇవన్నీ పెడతాం ఏంటండి అసలు మధ్యాహ్నం అసలు పూర్తికరించి దమ్ము జగన్కు ఉందా లేదా పిల్లల వారి మధ్య ఇప్పుడు ఆదాయం చూస్తే అలానే ఉంది కండి సొంత షాపులేక లిక్కర్ ప్రతి ఒక్కటి కొత్త కొత్త బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడలో ఇంకో మెడలో ఇంకో మెడలో ఈ మెడలన్నీ ఆయనకే పెడతాం జగన్ గారికి ఆ బ్రాండ్ షాప్ ముందే మనం శ్రీనివాసరావు గారు అంటే మద్యం షాపులు ఉండాలా తీసివేయాలా ఏమండి ఉంటే కనుక తెలంగాణ బిడ్డ పెట్టమనండి లేదండి కనుక పూర్తిగా మూసేయమండి రైట్ థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు మరో కాలం నుండి భవానీ గారు రాజమండ్రి నుంచి నమస్తే అండి భవానీ నమస్తే అండి నమస్తే అండి
నమస్తే భవన్ గారు చెప్పండి. ఇక్కడ ఒక విషయం అండి, ప్రభుత్వాలకు గాని వ్యవస్థలకు గాని ముందు మానవత్వం ఉండాలండి. మానవత్వ లోపమే వీటన్నిటికీ కారణం అవుతుంది. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి అధికారం ఇచ్చినప్పుడు ప్రజల ప్రాణాలకు కూడా మానవత్వంతో ఫస్ట్ ఆలోచించాలి. పదవులు లాభాలు ఇవి కాదు, ప్రజల్ని ఎలా బ్రతికించాలని. అంతకు ముందు రోటీ కప్పడ మక కూడు గుడ్డ నీడ అనేవారు, ఇప్పుడు ఆక్సిజన్ కూడు గుడ్డ నీడ అనుకోవాల్సి వస్తుంది. సొంత కుటుంబాలండి, మా సొంత వాళ్ళే కుటుంబాలు కుటుంబాలు కరోనా ఎఫెక్ట్ అవుతుంటే అసలు చాలా దుఃఖంగా ఉందన్నమాట. ఇప్పుడు లాభాలు వ్యాపారాలు మద్యం కాదండి, ప్రతి వాళ్ళు మానవత్వ దృష్టితో. ఎందుకంటే మద్యం షాపులకి ఆ టైం ఫిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా గుంపులు గుంపులు వస్తారు, క్రౌడ్ క్రౌడ్, నో డౌట్ ఎట్ ఆల్. దాని వల్ల ఖచ్చితంగా పెరుగుతుంది కరోనా. కాబట్టి వాళ్ళు ఏంటంటే అడిక్ట్స్ అయిపోయి నా వల్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోతారు. నేను ముందు మందు పడిపోవాలి, నాకు ముందు మందు పడిపోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు రాసుకుంటూ నో సోషల్ డిస్టెన్స్. ఖచ్చితంగా ఆ మద్యం షాపులు ఒక ప్రభావితమైన ఏజెంట్ లాగా కరోనాకి పనిచేస్తాయి. కాబట్టి వ్యవస్థలు గాని ప్రభుత్వాలు గాని ముందు మానవత్వం బేస్మెంట్ మీద ఉంటే ప్రజలు మనగలుగుతారండి. ఆ నిజంగా కుటుంబాలు మా సొంత వాళ్ళు అలా అయిపోతుంటే అసలు మాకు దుఃఖం ఆగట్లేదు, ఎలా అరికట్టాలి. ముందు ప్రభుత్వాలండి, ప్రభుత్వాలు వ్యవస్థలు మారాలి. ఈ వ్యవస్థలో మానవత్వంతో ఉండి ఎన్నికలు ఎన్ని ఆఫ్ చేసినప్పుడు ఇంత సమస్య వచ్చేది కాదు. వ్యవస్థలు అంతే, ఆ ప్రభుత్వాల చేతిలో పప్పెట్లా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ముందు ప్రజల గురించి మా ప్రాణాల గురించి ఆలోచించండి అయ్యా అని చేతులెత్తి మొక్కుకుంటున్నా. మీ ఎలక్షన్స్ మీ విజయాలు నెక్స్ట్ ఎలా గెలవాలి, ఈ పథకాలు ఈ ఆలోచనలు తప్ప ప్రజల ప్రాణాలు ఎలా రక్షించాలనే పథకాలతోటి మానవత్వాన్ని బేస్మెంట్ ఏ దేవుడైనా సరే మానవత్వం చూడమంటున్నాడు. మానవత్వాన్ని మర్చిపోయిన మతం ఎందుకు మీకు, మత ప్రచారాలు ఎందుకు, మత ప్రచారాన్ని పెట్టుకుని గెలవటం ఎందుకు, ఓటు బ్యాంకులు చేసుకోవటం ఎందుకు. దేవుడు చెప్పిన మాట వినండి, నిజంగా మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మానవత్వాన్ని బతికించండి, ప్రజలను బ్రతికించండి. జీరో మానవత్వం కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు మద్యపాన నిషేధాన్ని అమలు చేయమంటారా, లేకపోతే మొత్తంగా డే మొత్తం లేకుండా షాపులు మొత్తం పూర్తి సంపూర్ణ లాక్ చేయమంటారా, ఏంటి మీ అభిప్రాయం ఏంటి భవాని గారు? ప్రస్తుతానికైతే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైంలో మనం లాభాలు ఇన్కమ్ సోర్సెస్ వేరే విధంగా చూసుకుంటూ పూర్తిగా నిషేధించాలండి, పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే వాడు తాగి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు గైడ్ లైన్స్ ఏం పాటించడు. భార్య బిడ్డలు అందరికీ, కుటుంబాలు తల్లి పిల్ల వృద్ధులకి అందరికీ వస్తుంది. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం. ఎందుకంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి పెడుతున్నారు కదా, ఇన్కమ్ సోర్సెస్ వేరే చూసుకోండి. ప్రజల్ని చంపేసే ఇన్కమ్ సోర్సెస్ మనకు వద్ద అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి భవాని గారు. మరొకాలి రామకృష్ణ గారు అనంతపురం నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే రామకృష్ణ గారు. సార్ ఇది క్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్ సార్? అవునండి అవును, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి, మద్యపాన నిషేధం ఉండాలా తీసేయాలా? మద్యపాన నిషేధం అనేది తీసివేయాలి సార్, ఎందుకంటే ఈ మద్యం నుంచి చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు సార్. చాలా చాలా కుటుంబాల్లో చాలా సమస్యలతోనూ ఉంటున్నారు సార్. కానీ ఈ పూర్వీకులు మన పెద్దలు ఏనాటి నుంచి ఎప్పటి నుంచో ఈ మద్యము ఇటువంటి అమ్మకాలను చాలా మంది కొనసాగిస్తున్నారు సార్. చాలా మంది కొంతమంది కొత్త నేతలు కొన్ని ఎన్నో విషయాలు చెప్తున్నా అవి ప్రజలు ఎవరు పట్టించుకోలేక మనిషి కేవలము మనీకి మద్యానికి లోనవుతున్నారు సార్. ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి మద్యపాన నిషేధం మేము దిశగా మేము అడుగులు వేస్తామని చెప్తూ ఉన్నారు. కానీ వారి యొక్క మద్యం అనేది ఆదాయం అనేది తగ్గిపోతే గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోతుంది కదా సార్. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు ఆదాయాల కోసము ఆశ పెడుతుంటాయేమో కానీ ఇలాంటివి చేద్దామనేది ప్రభుత్వానికి ఉండాలి. అదేగాక ఈ కరోనా వైరస్ ఎక్కువ అవుతుంటుంది. అలాగే ఈ కొన్ని ప్రజలకు మంచి విషయాలు చెప్తూ కొన్ని పీపీఏ కిట్లు కానీ ప్రజలకు మరి ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారు, మరి పల్లెటూర్లకు వచ్చి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అందరికీ బాగా కిట్లు అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో చేయాలని కోరుకుంటున్నాం సార్. చాలా మంది కరోనాతో చనిపోతున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. శ్రీరామ్ గారు.